మన క్యాష్ ఆడడానికి సీరియల్స్ లో ఉండేటువంటి నలుగురు ఆర్టిస్టులు వచ్చేస్తున్నారు. కళ్ళతో యాక్ట్ చేసి మనసుతో మనల్ని అట్రాక్ట్ చేసే వర్షిణి. అలసిపోయిన నీ కళ్ళకి ఆనందాన్ని నయనానందాన్ని కలిగించడానికి ఈ రోజు క్యాష్ ప్రోగ్రామ్ కి పిలిచాము. చిన్నప్పుడు డాక్టర్ అవుదాం అనుకుంది, కానీ తర్వాత యాక్టర్ అయిపోయింది. అయితేనే మనసుకి ట్రీట్మెంట్ చేస్తుంది కీర్తి. ముగ్గురు అమ్మాయిల మధ్య నేను నిలబడి నేనే గెలుస్తాను ఒక్క మగాడ్ని అంటున్నాడు ధనుష్. ఏం చూడలేదు, ఇట్స్ ఓకే, వెరీ రొమాంటిక్. అసలు ఏంటి అంటే మీకు నల్ల కళ్ళ జోడు పెట్టుకుంటే మీ ఆవిడ ఎవరో తెలియనంతగా మీరు నటించేస్తే మేము నమ్మేస్తాం అనుకుంటున్నారు. తను నిండు జాబిలి, తనే మైథిలి. రంగమా మంగమా ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు. రంగమా మంగమా ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు. గొల్లబాబా వచ్చి నా గోరు గిల్లుతుంటే పుల్ల చీమ కుట్టినా పెదవి సలుపుతుంటే మా ఉఫమా అంటూ
నిద్రపోవడం, బి బీర్ తాగడం, సి చాక్లెట్స్ తినడం, అండ్ డి వాకింగ్ చేయడం. క్వశ్చన్, ఏం చేయడం వలన కిడ్నీలో రాళ్ళు కరుగుతాయి? వర్షిణి, వాకింగ్ చేయడం. వాకింగ్ చేయడం. ఆప్షన్ డి వర్షిణి లాక్. ధనుష్, అంటే నా కిడ్నీలు ఇంకా రాళ్ళు లేవు కనుక నాకు అంత ఐడియా లేదు. అంటే ఇప్పుడు ఆవిడకి ఉన్నాయనా? ఆవిడ అనుకుంటుంది ఆవిడ నడిచినప్పుడు కింద కాళ్ళ దగ్గర తగిలే రాళ్ళు కరుగుతాయని. సరే, ఏదో ఒకటి చెప్పండి ఇప్పుడు ఆన్సర్. మేబీ చాక్లెట్ తినడం. ఓకే, చాక్లెట్లు తినడం. ఆప్షన్ సి లాక్. కీర్తి, మీ ఆయన అలా అన్నాడు, నువ్వేమంటావు? వాకింగ్ చేయడం. డి వాకింగ్ చేయడం. అంతేగాని మీ ఆయన లాగా చాక్లెట్ తినడం అనవు. మైథిలి, వాకింగ్ చేయడం. మైథిలి కూడా వాకింగ్ చేయడం అనుకుంటున్నారు, అది కూడా లాక్ చేయండి. ఇప్పుడు ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఆప్షన్ ఏ నిద్రపోవడం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. చాక్లెట్స్ తినడం కాదు ధనుష్. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఎవరైనా ఆడుతున్నారా లేదా? నన్ను భోవమని చెప్పవే సీతమ్మ తల్లి. ఇప్పుడు ఈ ముగ్గురు ఆడవాళ్ళు కలిసి మందు బాబులు అయితే ఎలా ఉంటారో నటించి చూపిస్తారు మనకి. మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. అరే కళ్ళు దాగి కనిపెట్టాం, సరా దాగి చిన్నెట్టాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. ఇప్పుడు మీ అమ్మలు నాన్నలు లేని టైంలో ఇంట్లో పార్టీ చేసుకున్నారు, ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నారు అన్నమాట. ఎవరెళ్ళేది? నీదే నీదే. నా ఇల్లా నీళ్ళే. యాక్షన్. టింగ్ టింగ్. మీ అమ్మలో తేని పరిస్థితి. వర్షిణి, మమ్మీ వస్తున్నా. ఏంటే తలుపు తీయడానికి ఇంతసేపు? అసలు బాత్రూమ్ లో ఉన్నాను మమ్మీ. ఏంటి మైథిలి, కీర్తి, ఏంటమ్మా ఈ అమ్మాయి ఇలా పడిపోతుంది? అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తాగించి ఇంట్లో వదిలేశాడు. ఏంటమ్మా నువ్వు తాగేవా? మార్పులేనమ్మా, మార్పులే. మైథిలి, నేను చెప్పేది విను. చూడు, మా అమ్మాయిని చూసి నేర్చుకో. మా అమ్మాయి ఎంత పద్ధతిగా ఉంటుందో తెలుసా? అసలు ఆంటీ, అబ్బాయి బాగున్నాడు. అయ్యో, పక్కింటి అబ్బాయి దగ్గరికి వెళ్ళకమ్మని బాయ్ ఫ్రెండ్ ఫీల్ అవుతాడు. ఆంటీ, ఈరోజు మీ వర్షిణి పార్టీ ఇచ్చింది ఆంటీ. ఆగు ఆగు, ఒకసారి ఊదు. ఎవరు వచ్చారు? తలపి. మేడం, మీరు ఆర్డర్ చేసిన విస్కీ బాటిల్ తీసుకొచ్చింది. వర్షిణి. ఆంటీ, నన్ను నమ్మండి. మీ అమ్మాయే మాకు ఇవన్నీ నేర్పించింది ఆంటీ. ఆగు అక్కడ. ఏం బ్రాండ్? పద కలిసేద్దాం, పద కలిసేద్దాం. క్వశ్చన్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, బి ఇటలీ, సి జర్మనీ, అండ్ డి ఇండియా. క్వశ్చన్, ప్రపంచంలో ఎక్కువ వెజిటేరియన్స్ ఉన్న దేశం ఏది? మైథిలి చెప్పు. ఇండియా.
ఇండియా. ఓకే, ఆప్షన్ డి ఇండియా లాక్. మీరు వర్షిని ఏమనుకుంటున్నారు? ఇండియా. ఓకే, ఆప్షన్ డి ఇండియా, వర్షిని కూడా లాక్. ధనుష్, మేబీ ఇండియా. ఇండియా. ఓకే, ఇండియా లాక్ ఫర్ ధనుష్. కీర్తి, జర్మనీ. కీర్తికి జర్మనీ లాక్ చేయండి. ఆప్షన్ సి. మొన్న అక్కడ నుంచి వాచ్ కొనుక్కుంది, సో అన్ని బాగా తెలుసు. మీరు వెజిటేరియనా? నేను. హస్బెండ్ నాన్ వెజిటేరియన్, వైఫ్ వెజిటేరియన్. ఎలా ఉంటుంది మీ కుకింగ్? ఫస్ట్ నా కోసం నాన్ వెజ్ వండుతుంది, తన కోసం నేను వెజ్ కూడా తింటాను. మీరు తినడంలో గొప్ప ఉంది. నేను కూడా వెజిటేరియన్. హౌ ప్యూర్? వెరీ ప్యూర్. మీరండి? ప్యూర్ నాన్ వెజిటేరియన్. ఓ, మరి మీరు మానేయడానికి గల కారణం? నాకు అనిమల్స్ అంటే ఇష్టం. ఓకే, నాకు కూడా ఇష్టం. కోడిని తినొచ్చు, మరి అనిమల్స్ అవన్నీ ఎవరు తినలేరు. కోడి కూడా ఒక అనిమల్. పాప అది ఎంత బాగా కొక్కొక్కొక్కొ అంటుంది, కొక్కొక్కొక్కొ అంటుంది. ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు ఈ ఫీలింగ్? చిన్నప్పటి నుంచే. అనిమల్స్ అని ఎంత క్యూట్, బాగుంటాయి, మాట్లాడతాయి. మాట్లాడతాయి కూడా. నోట్ దిస్ పాయింట్. డాగ్ ఉంది, మరి మన ఇంట్లో డాగ్ కూడా చికెన్ తింటది కదా. అందుకే నేను పెట్టాను. డాగ్ కి పెట్టట్లేదు కానీ. అరి నేను అనట్లేదు. ఓకే, ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఇటలీ కూడా వెళ్ళిపోయింది. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఉన్నది చెత్తం, నచ్చకుంటే మీ కర్మం. మర కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా చెదరని నవ్వుల ఇంద్రధనసులం. మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్. వేసే అమ్మా. ఇంకొకటి సెకండ్ ఛాన్స్, మళ్ళీ అక్కడే చేస్తా. కన్నీళ్ళకే కన్నీరొచ్చే, కష్టాలకే కష్టం వేసే, కన్నా ఇలా నిన్నే చూడగా. మాకు ఇప్పుడు సూప్ టేబుల్ అనేది ఒకటి ఆడతాం అనమాట. దాంట్లో ఫుడ్ ఐటమ్స్ ఉంటాయన్నమాట. ఒకవేళ మీరు ఆన్సర్ చెప్పలేకపోతే మీరు అది తినొచ్చు అనమాట. ఏమున్నాయో చెప్పు వర్షిని. టొమాటో సాస్, చిల్లీ సాస్, దోసకాయ పచ్చడి, సోన్ పాపిడి. తను ఆన్సర్ చెప్పకపోతే మీరు దీన్ని ఈ మూడిట్లో కూడా ముంచి తనకి పెట్టబోతున్నారు. పేరులోనే గౌరవాన్ని కలిగి ఉన్న జంతువు ఏది? టెన్, చలికాలంలో ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది? చల్లగా ఉంటుంది. రాంగ్ ఆన్సర్. ఐస్ క్రీమ్ అయిపోతుంది. అయ్యో, గుడికి వెళ్ళినప్పుడు బొట్టు దేనికి పెట్టుకుంటారు? గుడికి వెళ్ళినప్పుడు త్రీ బొట్టు వన్ అండ్ హాఫ్. వీళ్ళకి రాంగ్ ఆన్సర్. నుదుటికి పెట్టుకుంటారు. వర్షిణి దా. మాయా బ్రతుకే మాయా, వేదాలలో తారమితే నయా, ఏవితే నయా. జగమే మాయా బ్రతుకే మాయా. నీకు ఏంటి, నిమ్మకాయ ఇష్టమా లేకపోతే? తను టేస్ట్ చేసిన ఫ్లేవర్ బాగుందంట, నీకు కూడా అదే పెట్టాలనుకుంటుంది. అందుకని మైథిలి వాళ్ళ పుట్టిన ఊరు ఏది? గుంటూరు. విజయవాడ. 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 రాంగ్ ఆన్సర్. గుంటూరు. విజయవాడ అని చెప్పింది కదా. రెడీ? విజయవాడ ఫస్ట్, గుంటూరు చెప్పేసింది కాబట్టి మనం ఏం చేయలేము. విజయ దేవరకొండ మొదటిగా ఏ సినిమాలో కనిపించాడు? లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. ఓ నో, దిస్ ఇస్ ఆల్సో ది రైట్ ఆన్సర్. నా ఫేవరెట్. బాగా ఫాలో అవుతున్నట్టుంది.
స్టార్ మహిళ. సాధించిన రెకార్డ్ ఏంటి? 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇంకా రాలేదు, పెట్టి 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 పెట్టి. ఆహా, ఎంత బాగా డెకరేట్ చేసావు. వేసేయండి. రండి రండి. నన్ను పోవమని చెప్పవే సీతమ్మ తల్లి. మీ పనిష్మెంట్ ఏంటంటే, మీ ఆవిడ 4 లాంగ్వేజెస్ లో సీరియల్స్ చేసి చేసి సడన్ గా లోపల ఉండేటువంటి సాఫ్ట్వేర్ అంతా మిక్స్ అయిపోయింది. అది పరిస్థితి. మీరు ఎలా డీల్ చేశారు? ఎలా ఉన్నావు? ఉటాయితా. అయ్యో, ఏనాయ్తు నింగే? డబ్బులు లెక్క పెడుతున్నావా? అవునే. ఇంకేంటి తిన్నావా? సంసారికి నువ్వు సంసారమా? ఇప్పుడు అందరు ఉన్నారు కదా. ఎప్పుడు చూసినా సంసారం సంసారం అంటుంది, నాకేం అర్థం కావట్లేదు. ఇది మలయాళం సంసారం, నువ్వు అక్కడే ఉండు. డాక్టర్ ఏం కాదు కదా, అవ్వాలనుకుంటున్నారా ఏంటి? లేదు లేదు డాక్టర్, మళ్ళీ నేను నా అరేంజ్మెంట్స్ ఉండాలి కదా. ఏంటి అరేంజ్మెంట్స్? గర్ల్ ఫ్రెండ్స్ కాదు. చెప్పడం మర్చిపోయాను, ఇది చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్. దీనికి మినిమం టు మినిమం 25 లక్షలైనా ఖర్చు అవుతుంది. ఒక్క నిమిషం డాక్టర్. నన్ను పిలిచేటప్పుడు తెలుగులో పిలు, పడుకునేటప్పుడు గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్ ఇంగ్లీష్. ఏ కంగారు బీకు? ఓకే సార్, మేము అడ్జస్ట్ అయిపోయాం మేడం, మీరు అవసరం లేదు. అవసరం లేదా? ఏంటయ్యా, నేను అక్కడ హాస్పిటల్ లో ఉంటే నన్ను అదే పనిగా పిలిచి ఇప్పుడు ఫీజుకి తీసుకోండి మేడం. అయితే ఏంటి సంసారికినో? సాపాడు వేను మా. ఏంటి సాపాడు వేను? ఏంటి సాపాడు వేను? సుమక్క ఎలా ఉన్నారు? అరే మైథిలి, వర్షిణి, ఇది ఎవరు? నేను గుర్తు రాలేదా? ఇది మా ఆయన. అమ్మా, మీ ఆవిడకి తెలుగు వచ్చింది కానీ సరిగ్గా రాలేదు. తర్వాత తీసుకొని రా. 12 లక్షలతో ఏం చేస్తాను? మన నెక్స్ట్ క్వశ్చన్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ దుబాయ్, బి ఆఫ్ఘనిస్తాన్, సి బ్రిటన్, అండ్ డి నేపాల్. క్వశ్చన్, ఏ దేశంలో టీవీ చూడడానికి పర్మిషన్ తీసుకోవాలి? ఆ వర్షిణి చెప్పు. ఆఫ్ఘనిస్తాన్ అనుకుంటా. ఆఫ్ఘనిస్తాన్ ఆప్షన్ బి లాక్. కీర్తి, దుబాయ్. దుబాయ్ ఆప్షన్ ఏ లాక్. ధనుష్, ఆఫ్ఘనిస్తాన్. ఆప్షన్ బి ధనుష్ కి లాక్. మైథిలి, ఆఫ్ఘనిస్తాన్. మైథిలి కూడా ఆఫ్ఘనిస్తాన్ లాక్. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఓకే, ఆప్షన్ డి వెళ్ళిపోయింది, అంటే నేపాల్ కాదు. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఓ కాలమా ఇది నీ జాలమా. దుబాయ్ కూడా వెళ్ళిపోయింది. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. సడన్ గా ఒక సెలబ్రిటీకి బయటకు వెళ్ళినప్పుడు ఎవరు ఫోటోలు దిగలేదు అడగలేదు అంటే పరిస్థితి ఎలా ఉంటుంది? దారా మైథిలి, ఒకసారి చూపించు. మీరు యాక్చువల్లీ చాలా పాపులర్ యాక్ట్రెస్, కానీ ఇక్కడ ఎవరు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. మేడం ఒక సెల్ఫీ. అరే నేను చెప్పించాను కదరా, ఆ సేమ్ అదే డ్రెస్ లాంటి చూడరా, మా వాడికి చాలా బాగుంది. రెడీ అయ్యి వచ్చాను కదా బయటికి, మేకప్ కూడా వేసుకున్నాను గుర్తుపట్టాలని. గుర్తుపట్టరేంటి? గుర్తుపట్టరేంటి? మీరు మొన్న మేము బట్టలు కొనడానికి వచ్చినప్పుడు అక్కడ నువ్వు గ్రీన్ చీర చూపించావు, నువ్వే కదా? కాదు, మీరు మొన్న క్యాష్ ప్రోగ్రామ్ చూసారా? ఏమోనమ్మా, నేను చూడలేదు కానీ ఇదిగో ఒక నిమిషం, ఇది పట్టుకో. బాబుకి నాకు ఒక ఫోటో తీయవా. క్యాష్ ప్రోగ్రామ్ చూసిన టైం లేదమ్మా, క్యాష్ ప్రోగ్రామ్ అది చూడడానికి అసలే క్యాష్ లేదు ఇంట్లో.
మైథిలి గారు రండి ఫోటో తీద్దాం. బాగా చేస్తారండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే నెక్స్ట్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఆల్కహాల్ పర్సంటేజ్, బి స్పీడు, సి యాన్యువల్ ఇన్కమ్ అండ్ డి వెహికల్ కాస్ట్. క్వశ్చన్, ఫిన్లాండ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడితే దేనిని చూసి ఫైన్ వేస్తారు? కీర్తి స్పీడ్. స్పీడ్ ఆప్షన్ బి లాక్. ధనుష్ స్పీడ్. ఆబ్వియస్లీ స్పీడ్. ధనుష్ కి కూడా స్పీడ్ లాక్. మైథిలి వెహికల్ కాస్ట్. వెహికల్ కాస్ట్ ఓకే ఆప్షన్ డి లాక్. వర్షిణి స్పీడ్. స్పీడ్ ఆప్షన్ బి వర్షిణికి లాక్. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఓకే ఆప్షన్ ఏ వెళ్ళిపోయింది. ఆల్కహాల్ పర్సంటేజ్ కాదు. ఇంకొక రాంగ్ ఆన్సర్ జపా చేసేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఓ పాపాలాలి జన్మకి లాలి ప్రేమకి లాలి. ఏంటమ్మా ఏంటి నీ గోళ? ఆనందం అంటే వాళ్ళకి కూడా ఆనందం. ఇది పైశాచిక ఆనందం. యాన్యువల్ ఇన్కమ్ ని బట్టి అదేం ల్యాండ్ అమ్మా, ఫిన్లాండ్ లో వాళ్ళు ఫైన్ వేస్తారంట. ఈ రౌండ్ అయిపోయింది. దీనితో ఇప్పటి వరకు స్కోర్లు ఏమిటంటే, మైథిలి నీ దగ్గర మాత్రమే డబ్బులు ఉన్నాయి. మైథిలి 1 lakh. మన నెక్స్ట్ రౌండ్ మీరు నేను ఓ సెలబ్రిటీ. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, మేము సెలబ్రిటీ పిక్చర్ చూపిస్తాము, సెలబ్రిటీ రిలేటెడ్ గా క్వశ్చన్ అడుగుతాము. 4 ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో బజర్ నొక్కి ఆన్సర్ చెప్పండి. బజర్ నొక్కిన వాళ్ళు మాత్రమే ఆన్సర్ చెప్పాలి, వేరే వాళ్ళు చెప్పక్కర్లేదు. కరెక్ట్ అయితే 50,000, రాంగ్ అయితే మీ అమౌంట్ లో నుంచి సగం డబ్బులు తీసుకుంటాము. మీ దగ్గర మాత్రమే డబ్బులు ఉన్నాయి, వేరే వాళ్ళకి పనిష్మెంట్లు ఇస్తాం వాళ్ళు బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్తే. అండ్ ఆ డబ్బులు ఒక్కొక్క క్వశ్చన్ ది క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఎవరు చెప్పకపోతే 4వ ప్రశ్న తర్వాత ఎవరు లీడ్ లో ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తాం. ఫస్ట్ క్వశ్చన్ సెలబ్రిటీ ఎవరో చూద్దాము. నాగశౌర్య ఎవరికి పెద్ద అభిమాని? ఆప్షన్ ఏ మహేష్ బాబు, బి జూనియర్ ఎన్టీఆర్, సి చిరంజీవి, డి పవన్ కళ్యాణ్. కీర్తి కరెక్ట్ అయితే 50,000 వస్తాయి. పోవడానికి అక్కడ ఏం లేదుగా, అది రిస్క్ అంటే. ఏదైనా క్లూ ఇవ్వచ్చు కదా అక్క. అబ్బా 10, 9 చిరంజీవి. ఓకే చిరంజీవి అనుకుంటున్నారు, లాక్ చేయండి. ఓకే విందాం. బట్ నేను ఎంటర్ అయినప్పుడు నేను కల్లారా చూసింది నా ఎన్టీఆర్ గారిని. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ కి ఇంకెక్కువ ఫ్యాన్ అయ్యింది. ఇప్పుడు ఆవిడకి మనం పనిష్మెంట్ ఎన్టీఆర్ డైలాగ్ ప్లే చేసి చెప్పిస్తాం, అదే పనిష్మెంట్. మీకు యమదొంగలోని డైలాగు, పులిని చూడాలనుకో చూడు, పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో, కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు ట్రై చేసుకో. కానీ ఫస్ట్ ఏమన్నారు, పులిని చూడాలనిపిస్తే చూసుకో, పులితో ఫోటో తీసుకోవాలనిపిస్తుంది అంటే తీసుకో, రిస్క్ అయినా పర్లేదు తీసుకో. పులి చనువిచ్చింది అంటే ఫ్రెండ్షిప్ చేసింది కదా అని అనుకుని ఎక్స్ట్రా చేస్తే ఏం కోఆపరేషన్ హస్బెండ్. పులిని చూడాలనుకుంటే చూసుకో, పులితో ఫోటో దిగాలంటే తీసుకో, పులి చలవిచ్చిందని. చలువు కాదమ్మా, చనువిచ్చిందని దగ్గరకు వస్తే. వేట ఆడేస్తుంది. ఇప్పుడు సేమ్ డైలాగ్ తమిళ్ లో. వద్దు పులి పాకను నెనచా పాతుకో. ప్రాంప్టింగ్ అలవాటు అయిపోయింది. పులి కిట ఫోన్ ఫోటో వేడు నెనచా కొంచెం రిస్క్ అనాలి. పర్వాలి రిస్క్ అయినా పరిల్లే. ఎడుతుకో ఎడుతుకో. ఆనా ఆనా పులి కొంచెం పులి కొంచెం చనువు కుడుతుందన్నా. ఇప్పుడు మలయాళం. మలయాళం ధనుష్ చెప్తాడు మలయాళం. పులి కండ ఫోటో ఎడుకో. ప్రాంప్టింగ్ నీ ప్రాంప్టింగ్ నా ప్రాంప్టింగ్ చెప్తావా? పులి కండ ఫోటో ఎడుకో. పులి
రిస్క్ ఆనాలో ఫోటో ఎడుకో, రిస్క్ ఆనాలో ఫోటో ఎడుకో, అప్రం పులియోడి ఫ్రెండ్షిప్ అన్న, ఫోటో ఫ్రెండ్షిప్ అన్న, లెట్స్ గో లెట్స్ గో చేయదా ఫ్రెండ్షిప్ చేయదా ఫ్రెండ్షిప్ చేయదా తెలుగులో వేటాడేస్తదని చెప్పి యాభై వేలు నెక్స్ట్ క్వశ్చన్ 50,000 కలిపి రెండో ప్రశ్న విలువ 100,000 రూపాయలు. రెండో ప్రశ్న సెలబ్రిటీ. ఎంఎం కీరవాణి గారు రాఘవేందర్ రావు గారిని ఏ మ్యూజిక్ డైరెక్టర్ తో పోల్చారు? ఆప్షన్ ఏ కేవి మహదేవన్, బి ఘంటసాల, సి ఇళయరాజా, అండ్ డి చక్రవర్తి. ధనుష్ చక్రవర్తి. చక్రవర్తి ఆప్షన్ డి లాక్. విందామైతే కీరవాణి గారు చెప్పండి. డైరెక్టర్ గారు ఎక్కువ ఉంది, శిష్యుల్లో శిష్యులకి ఆ లక్ష్యం అంత రాలేదు. మ్యూజిక్ డైరెక్టర్స్ లో మహదేవన్ గారు ఎలాగో, డైరెక్టర్స్ లో రాఘవేంద్ర గారు ఎలాగో. మహదేవన్ గారు రాంగ్ ఆన్సర్ చెప్పారు మీరు. గోవింద హరి గోవింద, గోవింద శ్రీ గోవింద, గోవింద హరి గోవింద, గోవింద శ్రీ గోవింద. శిశుర్వేతి పశుర్వేతి వేతి గానరసం ఫణిహి అన్నారు. అలాగే సంగీతానికి రాళ్ళని కూడా కరిగించేటువంటి గొప్ప గుణం ఉంటుందంట. చూద్దాము ధనుష్ పాడితే ఏ రాయి కరుగుతుందో. దీన్ని కొండ సాడితో అంటారు. రెడీ అండి, ఇదిగోండి ఇప్పుడు ఒక్కొక్కటి 1.5 kgs ఉందండి బరువు. చూద్దాం ఎంత కరుగుతుందో. నేను పాడితే కరగాల? కావాలి చాలే ఇది చాలే వచ్చి వచ్చి వాళ్ళవే. ఇంకేం ఇంకేం ఇంకే చెప్పలేదు. మీరు పాడుతుంటే ఇది పెరుగుతుంది కానీ కరగట్లేదు. నువ్వు పాడు వర్షిణి. 9, 8 అడిగా అడిగా ఎదలో లయన అడిగా కదిలే క్షణమా తెలియదని నిన్నే తల మరిచ తన పేరుని మరిచ మదినే అడిగా తన ఊసేదని నువ్వే లేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోను వెతికితే మనకదే నీలోనే ఉన్నా అమ్మా. మీరు అసలు యాక్చువల్లీ ఈ రాళ్ళని కరిగించలేకపోయారు కాబట్టి మేమే కాన్సెప్ట్ మార్చేసాం. ఓకే, నేను ఈ రాళ్లతో ట్యూన్ సృష్టిస్తూ ఉంటాను, ఆ ట్యూన్ ఏంటో మీరు కరెక్ట్ గా గుర్తుపట్టాలి. నేను బాగా గుర్తుపడతాను. బాగా గుర్తుపడతారా? చాలా స్పష్టంగా వినబడుతుంది, సంగీత ప్రియులకి మాత్రమే. హే, ఈ సౌండ్ నేను గుడి ముందు విన్నాను. ఈ పాట మీరు గెస్ట్ చేయలేకపోయారు కదా. దిస్ ఇస్ ద ఫేమస్ సాంగ్ జిల్ 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 జిగలు రాణి నువ్వు అడిగితే నేనా నా 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 నా. ఒక్క నిమిషం ఒక్క నిమిషం, ఇది మీరు పాడితే కానీ అది జిల్ 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 రాణి అన్న కానీ అది మీకు నిజంగా అంత జ్ఞానం లేకపోవడం. ఇప్పుడు అందుకుంటాను చూడండి, నువ్వు దగ్గరుండి అందుకో. ఇది పవన్ కళ్యాణ్ సాంగ్. నాగార్జున ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు ఆవిడ. చాలా ఈజీ ఇది ఇచ్చేస్తున్నాను నేను మీకు. అబ్బా సేమ్ అయ్యే సౌండ్ వస్తాయి. మీరు ఆడియన్స్ కమ్ ఆన్ గెస్సెస్ గెస్ ది సాంగ్. ఐఎమ్ సారీ, ఎవరు గెస్ట్ చేయలేకపోయారు. అండ్ ద సాంగ్ ఇస్ సరి గమ పద నిసా అరే కారం 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 కారం. మూడో ప్రశ్న విలువ 150,000. మూడో ప్రశ్న సెలబ్రిటీ. హీరో రామ్ ని అన్నయ్య అని పిలిచే కమీడియన్ ఎవరు? ఆప్షన్ ఏ శ్రీనివాస్ రెడ్డి, బి సునీల్, సి బ్రహ్మానందం, డి జయప్రకాష్ రెడ్డి.
వర్షిణి. శ్రీనివాస్ రెడ్డి గారు. ఓకే, లాక్ శ్రీనివాస్ రెడ్డి. సత్యం. కరెక్ట్ ఆన్సర్ ఏంటో విందాం. ఫ్లైట్ లో మొదలు కూర్చున్నాను, నేను అంకల్ కూర్చున్నాను, ఊరికే కామెడీ చేసుకుంటా ఉన్నాను. ఆయన తమ్ముడు పిలుస్తూ ఉంటారు ఉంటాను, ఆయన అన్నయ్య పిలుస్తూ ఉంటారు. మా అన్డౌటెడ్లీ బ్రహ్మానందం గారు. ఈ ఎపిసోడ్ లో ఏ ఎపిసోడ్ లోనూ వాడలేనన్ని సాడ్ సాంగ్స్ పాడారు మా వాళ్ళు. సో అది బ్రహ్మానందం. నాలుగో ప్రశ్న విలువ 2 లక్షలు. ఈ 2 లక్షలు మీలో ఎవరికైనా రావచ్చు. రిస్క్ చేసి బజర్ నొక్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే వాళ్ళకి, లేకపోతే మైథిలి, లేదంటే మైథిలి కూడా బజర్ నొక్కితే తనకి ఇంకా 2 లాక్స్ యాడ్ అవుతాయి. మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారనుకో తనకు ఆ 2 లాక్స్ వెళ్ళిపోతాయి. 1 లాక్ లో హాఫ్ కట్ అవుతుంది. అండ్ మళ్ళీ ఆ కట్ చేసిన తర్వాత ఆ డబ్బులు కూడా నీకే ఇస్తాం. అయితే నేను, ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గర డబ్బులు లేవమ్మా. రెడీ. క్వశ్చన్, సెలబ్రిటీ ఎవరో చూద్దాము. క్రికెట్ లో విరాట్ కోహ్లీకి సూపర్ హీరో ఎవరు? ఏ సచిన్ టెండూల్కర్, బి ధోని, సి కపిల్ దేవ్, అండ్ డి రవి శాస్త్రి. ధనుష్, రవి శాస్త్రి. ఓకే, ఆప్షన్ డి రవి శాస్త్రి లాక్. ధోని. ధోని. కపిల్ దేవ్. ఓకే, విందాం. మై సూపర్ హీరో హస్ ఆల్వేస్ బీన్ సచిన్ టెండూల్కర్ అండ్ హి విల్ ఆల్వేస్ బి ఫర్ లైఫ్. అయ్యో రామా, అలా ఇక్కడ ఉండేటువంటి టోటల్ 2 లక్షలు ఆవిడికి వెళ్ళిపోయాయి. మేము మైథిలి ఇచ్చేస్తున్నాం. ఏరుశనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత సక్కగున్నావే. అలా ఈ రౌండ్ పూర్తయ్యేసరికల్లా లీడ్ లో ఉన్నారు మైథిలి. మన నెక్స్ట్ రౌండ్ కలెక్షన్ కింగ్. ఈ రౌండ్ లో లీడ్ లో ఉండే వాళ్ళు ఇంకొకళ్ళు ఎలిమినేట్ చేసే ఛాన్స్ గెలుచుకున్నారు. మేము కాలేజ్ స్టూడెంట్స్ తో సర్వే కండక్ట్ చేయాలి. మీరు అలా వెళ్ళి ఇలా వచ్చేసేయండి. ఓకేనా? ఓకే, రండి. ఈ సాంగ్ నేనే రాశాను మ్యామ్. నేను రాసిన సాంగ్ నేనే పాడదాం అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే ఇది యాంటీ గర్ల్ సాంగ్. యాంటీ గర్ల్ సాంగ్ అన్నమాట. ఒట్టేసి చెబుతున్న ప్రేమలో పడకురబై, ప్రేమలో పడి పరేషాను కాకురబై, అడాళ్ళు ఉన్నది, అడాళ్ళు ఉన్నది రే, అడాళ్ళు ఉన్నది, హ్యాండ్ ఇవ్వడానికి రా, హ్యాండ్ ఇవ్వనిది అమ్మాయే కాదురా రే, అడాళ్ళు ఉన్నది, హ్యాండ్ ఇవ్వడానికి రా, హ్యాండులు ఇవ్వనిది అమ్మాయే కాదురా రే. ఒట్టేసి చెబుతున్న ప్రేమలో పడకురా బై. యూరోప్ గర్ల్ అయినా, యానం గర్ల్ అయినా, చైనా, కెన్యా, జార్జియా, లిబియా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, హిందుస్థాన్, ఉజ్బెకిస్తాన్, ఏ గర్ల్ అయినా. అసలు ఒట్టేసి చెప్తున్నాను, ఆడవాళ్ళు చాలా మంచివాళ్ళు. ఆగు, ఇందాక నీ పాట ఏంటి ఫస్ట్ లైన్ పాడు. ఒట్టేసి చెబుతున్న ప్రేమలో పడకురబై, మారుద్దాం. ఓకేనా? ఒట్టేసి చెబుతున్న ప్రేమలోన పడిపోబై, ఒట్టేసి చెబుతున్న. ఇప్పుడు ఇదంతా మంచిగా నేర్చుకుని రేపు రా. ఓకేనా? నమ్మకు నమ్మకు ఆడాళ్ళలో నీ ప్రేమలని, నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని.
ఓకే ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతున్నాము. నిన్ను చూడక నేను ఉండలేను అని ఎప్పుడు అనిపిస్తుంది? మై నేమ్ ఇస్ నిహారిక. నిహారిక, నీ జుట్టుకి ఏం నూనె వాడుతున్నావు? అంత పొడుగ్గా పెరిగింది. సుమా హెయిర్ ఆయిల్. ఓకే చెప్పు. గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ని షాపింగ్ తీసుకెళ్లేటప్పుడు వాళ్ళతో చెప్తారనమాట నిన్ను చూడకుండా నేను ఉండలేనని, ఎందుకంటే బిల్ పే చేయాల్సి నాలే కాబట్టి. ఓకే. సుమా క్యాంకరింగ్ ఆపేసినప్పుడు నిన్ను చూడక నేను ఉండలేను అనిపిస్తుంది. అసలు ఎంత చక్కగా చెప్పిందో ఆ మాట కూడా నవ్వుతూ హాయిగా. నెక్స్ట్. రోజు వచ్చి మేడం ఒక్కరోజు రాకపోతే మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేను అని. ఏమిటి ప్రేమ స్టోరీయా? నెక్స్ట్. ఆషాఢ మాసంలో వైఫ్ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయినప్పుడు హస్బెండ్ ఏమో అలా ఫీల్ అవుతాడు అన్నమాట నువ్వు లేకుండా. నెక్స్ట్ క్వశ్చన్. లైట్ తీసుకోబయ్యా అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? బాగా హైట్ గా ఉన్నప్పుడు. మనం హైట్ గా ఉన్నప్పుడు లైట్ అంతది కదా మనం అప్పుడు తీసు. ఎప్పటి నుంచి ఇలా అయిపోయావు నువ్వు? ఇదిగో రామ్ ప్రసాద్ చూడు ఎలా తయారయ్యారో పిల్లలు. ఎప్పుడైతే కరెంట్ పోతుందో మనం లైట్ తీసుకుంటాం. బీటెక్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఏవైనా సబ్జెక్ట్స్ మీకు మనకు బ్యాక్ లో ఉండిపోతే మనతో పాటు మన ఫ్రెండ్స్ కూడా ఉండిపోతే అప్పుడు లైట్ తీసుకురాని చెప్తాం. వాళ్ళతో చెప్తాం. ఓకే. నెక్స్ట్. బ్రేకప్ అయిపోయినప్పుడు లైట్ తీసుకో అనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఎలాంటి రూమర్స్ ని ఎంజాయ్ చేస్తాము? రూమర్స్ రూమర్స్ హీరోయిన్ నాకు పడిపోయిందని చెప్తే ఇలాంటి వాళ్ళు వాళ్ళే వాళ్ళ గురించి రూమర్లు క్రియేట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్. ఆ సుమా గారి పక్కన నాకు యాంకరింగ్ ఛాన్స్ వచ్చింది అనే రూమర్ ని నేను ఎంజాయ్ చేస్తాను. రాజు ఏమో సుమా గారికి విడాకులు ఇచ్చారని రూమర్స్ వస్తే చాలా ఎంజాయ్ చేస్తాం. అరాచకం. దిస్ ఇస్ కాల్డ్ అరాచకం. అరాచకం అనమాట ఇది. చాలా అదే ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు రకరకాలైనవన్నీ రాసి ఏడుస్తూ ఉంటారు అక్కడ. నెక్స్ట్. ఇంట్లో మా రాజీవ్ బాబుని ఎలా చూసుకుంటున్నారు మీరు? అదే రూమర్. క్వశ్చన్ అడుగుతున్నాను మీకు. కళ్ళతోనే చూసుకుంటున్నాను. చెప్పండి. రవికి శంకర్ శ్రీముఖికి మ్యారేజ్ అయినని తెలిసినప్పుడు అలాంటివి ఎంజాయ్ చేస్తూ ఉంటాను. అయ్యో మీకు తెలియదా మొన్ననే ఫోటో షూటింగ్ జరిగింది. మీరు నేను సెల్ఫీ తీసుకున్నామని రామరు పాస్ అయితే ఎంజాయ్ చేస్తాను. మీరు నేను సెల్ఫీ తీసుకున్నాము ఇలాంటివి చాలా మంది అంతకుముందు వేసేసారు కాబట్టి మేము తీసుకోవట్లేదు. నాకు లవర్ లేకపోయినా పులిహార రాజా అని అందరూ అంటే ఆ రూమర్ ని చాలా ఎంజాయ్ చేస్తాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పులిహోర రాజా? ఓకే చెప్పండి అమ్మా. దద్దోజన రాణిలు ఎవరైనా ఉన్నారా? నెక్స్ట్. స్టార్ మహిళలో యాంకర్ మీరు కాకుండా నేనే రూమర్ పాస్ అయినప్పుడు ఎంజాయ్ చేస్తా. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అని ఎప్పుడు అనిపిస్తుంది? క్యాంపస్ లో ఫస్ట్ డ్రైవ్ నాకే జాబ్ వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ రాని రోజు. హ్యాపీగా ఫీల్ అవుతావు. ఓకే. ఆమెకు ఆల్మోస్ట్ వచ్చినంత ఫీల్ అయింది ఇప్పుడు. సుమోతో డాన్స్ చేసేటప్పుడు ఇది కూడా అస్సలు జరగని పని నీకు. నెక్స్ట్. క్యాష్ ప్రోగ్రామ్ కి వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ ఇవి రాని రోజులు అనిపిస్తుంటాయి. అంటే ఈ కాలేజ్ నుంచి మీరందరూ ఒక బస్ లో బయలుదేరి రావడం, మధ్యలో ఎంజాయ్మెంట్, ఎక్కడో డాబాల దగ్గర ఆగడం, అదే దద్దోజనాలు పులిహోరాలు తినడం, మీరు మళ్ళీ ఎవరో ఎవరో ఇక్కడి నుంచి అక్కడికి లైన్ వేయడం, అక్కడ నుంచి ఇక్కడ లైన్. చాలా ప్రేమ కథలు జరుగుతున్నట్టున్నాయి ఇక్కడ. ఎవరైనా అమ్మాయి మనకి ఐ లవ్ చెప్తే ఇది మళ్ళీ మళ్ళీ రాని రోజు. అవును అంతే కదా రోజు గల్లీలో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఏంటి నీ ప్లాన్స్? ఏంటి నీ గర్ల్ ఫ్రెండ్ ఇక్కడ ఉందా ఇంకెక్కడైనా ఉందా? వీళ్ళందరూ నా జూనియర్స్ అక్క, చెల్లెళ్ళు అవుతారు. ఓ జూనియర్స్ అందరిని చెల్లెళ్ళు. సో మరి సీనియర్స్ ఏమవుతారు అక్క? సీనియర్స్ అక్కలు అవరు. అక్కలు అవ్వరా? అవరు. ఆహా. మళ్ళీ మళ్ళీ రాని రోజు మూవీ చూసినప్పుడు నాకు అలా అనిపించింది అన్నాను. ఆ రోజు మళ్ళీ రాదు అని. ఆ రోజు మళ్ళీ రాదు. నా ఫ్రెండ్ లవర్ తన బైక్ వదిలేసి నా బైక్ ఎక్కినప్పుడు మళ్ళీ మళ్ళీ రాని రోజు అనిపిస్తుంది. అసలు మీకు ఒక జీవిత సత్యం నేను ఇవాళ చెప్పబోతున్నాను, వినడానికి మీరు రెడీగా ఉన్నారా? ప్రతి రోజు మళ్ళీ రాని రోజే. ఓకే సో మీ ఆన్సర్స్ అన్ని మేము లాక్ చేసేసాము. ఇప్పుడు చూద్దాము ఎవరు ఎలా ఆడతారు. ఆ నలుగురు వస్తున్నారు. ఓకే సో మైథిలి దగ్గర మాత్రమే డబ్బు
గుంపులు ఉన్నాయి. మైథిలి, ఇప్పుడు నువ్వు ఈ ముగ్గురులో నుంచి ఒకళ్ళని ఎలిమినేట్ చేయాలి. నీకు 4 క్వశ్చన్స్ చూపిస్తాము, అందులోంచి కష్టమైన క్వశ్చన్ సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి, లేదంటే నువ్వు ఎలిమినేట్ అయిపోతావు. అమ్మో, సో క్వశ్చన్స్. నిన్ను చూడక నేను ఉండలేను అని ఎప్పుడు అనిపిస్తుంది? లైట్ తీసుకో భయ్యా అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? ఎలాంటి రూమర్స్ ని ఎంజాయ్ చేస్తాము? మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అని ఎప్పుడు అనిపిస్తుంది? నిన్ను చూడక నేను ఉండలేనని ఎప్పుడు అనిపిస్తుంది? ఎవరికి ఇస్తున్నావు? మా నలుగురిలో ఒక్క మగాడు. ధనుష్, నేను చూడక నేనుండలేను అని ఎప్పుడు అనిపిస్తుంది? మీకు 5 ఛాన్సులు ఉన్నాయి, 3 కరెక్ట్ గా చెప్తే చాలు. మీ ఆన్సర్స్ వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్ తో మ్యాచ్ అవ్వాలి. ఎక్కువ మిస్ అయినప్పుడు. వాట్ ఇస్ ద రీజన్? కరెక్ట్ గా చెప్పండి మళ్ళీ ఒకసారి. బాగా మిస్ అయినప్పుడు. ఎందుకు మిస్ అయ్యారు? అది విరహ బాధ అంటారు కదా. అది విరహ బాధ ఎందుకు అయినప్పుడు? దూర దూరంగా ఉన్నా. ఏ మీరు అనట్లేదండి. మీ ఆయనకి నెక్స్ట్ చికెన్ రెసిపీ అంటే వెతకండి మీరు. పెద్దవాళ్ళు కిడ్స్ ని, లైక్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ని ఎవరైనా దూరం దూరం చేసినప్పుడు, లవర్స్ ని దూరం దూరం చేసినప్పుడు. ఓ, లవ్ అన్నమాట. చెప్పరే మరి, చూద్దాం. ఉంటది అయితే. చెప్పండి, నిన్ను చూడక నేను ఉండలేను అని ఎప్పుడు అనిపిస్తుంది? మమ్మీ గానీ డాడీ గానీ పేరెంట్స్ ని మిస్ అయినప్పుడు. ఓకే, పేరెంట్స్ మిస్ అయినప్పుడు ఉందా లేదా చూద్దాం. అంటే వీళ్ళెవరు పేరెంట్స్ ని మిస్ అవరా? అస్సలు. వాళ్ళందరూ ఎప్పుడెప్పుడు పేరెంట్స్ దూరంగా వెళ్తారని చూస్తుంటారు. బయటకు మాత్రం అమ్మా నువ్వు వెళ్ళకమ్మా ప్లీజ్ అమ్మా. నిజానికి మాత్రం లోపల అబ్బా అమ్మ వెళ్ళిపోతే బాగుంటుంది అబ్బా, నాకు ఫుల్ ఫ్రీడమ్ అనుకుంటారు. లైక్ ఎవరైనా పోతే? ఎవరైనా పోతే ఓకే ఉందా లేదా చూద్దాము. రెండు ఛాన్సులు ఉన్నాయి కానీ రెండు కరెక్ట్ చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెట్ యానిమల్స్ ని మిస్ అయ్యి దూరంగా ఉండడం ఓకే ఉందా లేదా చూద్దాము. ఆయన ఓడిపోయాడు, ఆయన ఆవిడతో డాన్స్ చేస్తుంది, ఈవిడ చూసి చప్పట్లు కొడుతుంది. చూద్దాం ఇంతకీ ఆన్సర్స్ ఏంటో. మొబైల్ కనిపించకపోతే, అలాగే ఫేవరెట్ ఫుడ్ కి దూరం అయినప్పుడు. సో వెళ్తూ వెళ్తూ మీరు అమ్మాయిలు ఇచ్చేటువంటి సెల్ఫీ పోజులు కొన్ని ఇచ్చేసెళ్ళండి మాకు, చేసుకోండి. సిట్యుయేషన్స్ చెప్తూ ఉంటాం మీకు, ఒక్కొక్క సిట్యుయేషన్ లో సెల్ఫీ ఎలా దిగుతారు. ఓకేనా? ఇప్పుడు మ్యారేజ్ జరుగుతోంది, ఆ మ్యారేజ్ లో ఫ్రెండ్స్ అందరూ కలిసి సెల్ఫీ. ఓకే, ఏ ఒక అబ్బాయి రండి. షాపింగ్ కి వెళ్ళి డ్రెస్సెస్ ట్రయల్ చేసేసి కొనుక్కోకుండానే వాటితో సెల్ఫీ దిగేస్తారు. ఎవరో బాగా పండు వృద్ధులు పోయినప్పుడు ఆ కార్యక్రమానికి వెళ్ళి అయినా సరే అక్కడ ఏం చేయాలో తోచక దిగిన సెల్ఫీ. అక్కడ ఆల్రెడీ అక్కడ అదంతా జరుగుతోంది, అందరు ఏడుస్తున్నారు. అక్కడ కూడా ఏం చేస్తారు వీళ్ళు? అర్జెంట్ గా వచ్చేసి యాక్సిడెంట్ జరిగినప్పుడు. యాక్సిడెంట్ జరిగినప్పుడు
థ్యాంక్ యూ. అస్సలు బాహుబలిలో బిజ్జలదేవ పాత్రకి పునాది ఎక్కడ అనుకుంటున్నారు రాజమౌళి గారికి? ఒక అమ్మాయి ఏదో సెల్ఫీ దిగుతూ ఉంది ఒక రోజు ఇట్లా. ఆ క్యారెక్టర్ అలా పుట్టింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఎవరు? అండ్ క్వశ్చన్ ఏంటి, లైట్ తీసుకో భయ్యా అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? ఎలాంటి రూమర్స్ ని ఎంజాయ్ చేస్తాము? మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అని ఎప్పుడు అనిపిస్తుంది? మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అని ఎప్పుడు అనిపిస్తుంది? ఓకే, ఎవరికి ఇస్తున్నారు? కీర్తి. కీర్తి పాప మళ్ళీ ఆయన వెళ్ళిపోయాడు ఒక్కతే. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అని ఎప్పుడు అనిపిస్తుంది? పెళ్లి సందర్భంలో. చూద్దాము. టాప్ ఆన్సర్ అండి. ఇంకా ఎలాంటప్పుడు అనిపిస్తుంది? ప్రేమించినప్పుడు. చూద్దాము, ప్రేమించినప్పుడు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అని ఎప్పుడు అనిపిస్తుంది? లైఫ్ లో అచీవ్ చేసినప్పుడు. లైఫ్ లో ఏదో అచీవ్ చేసినప్పుడు ఉందా లేదా చూద్దాం. స్కూల్ డేస్, కాలేజ్ డేస్, ఎడ్యుకేషన్. స్కూల్ డేస్, కాలేజ్ డేస్ ఉందా లేదా చూద్దాం. ఇంకా ఒకే ఒక ఛాన్స్, ఐదర్ మీరైనా ఉంటారు, మైథిలి అయినా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అని ఇంకెప్పుడు అనిపిస్తుంది? ట్రిప్ కి వెళ్ళినప్పుడు. హాలిడేస్, మెమోరీస్. ట్రిప్ కి వెళ్ళినప్పుడు. ఓకే, ఉందా లేదా చూద్దాం. అంటే మీరు పండగ ఫంక్షన్ ఏం చెప్పినా ఇచ్చేవాళ్ళము, అది గుర్తుకు రాలే. అలా జరిగిపోయి మీరు ఎలిమినేట్ అయిపోతున్నారు. వర్షిని క్లాసికల్, కీర్తి వెస్టర్న్, జుగల్ బందీ. రండి, నాకు టాస్క్ ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్. బయలెల్లు గడ్డి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లిదు పెద్ద పుల్లిదు పెద్ద పుల్లి లెక్క గొంతుదిరో మన పట్టలు గొంతైరు పెద్ద పుల్లి లెక్క గొంతుదిరో మన పట్టలు గొంతైరు. పొట్టుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గడ్డి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లిదు పెద్ద పుల్లిదు పెద్ద పుల్లి లెక్క గుర్తుదిరో మన పట్టలు గుర్తయ్యో పెద్ద పుల్లి లెక్క గుర్తుదిరో మన పట్టలు గుర్తయ్యో. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ టు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, హ్యాపీ బాయ్, చాచా. నా మనసు నీ నీడలో మదిలేసి వెళుతున్నా, ఆల్రెడీ 4 లాంగ్వేజెస్ లో సీరియల్ చేస్తుంది. ఈ గ్యాప్ లో భోజ్పురి కూడా ఒప్పుకుంటుందేమో నా కంగారు. మైథిలి, నెక్స్ట్ క్వశ్చన్ ఏమిస్తావు చెప్పు. ఎలాంటి రూమర్స్ ని ఎంజాయ్ చేస్తాము అండ్ లైట్ తీసుకోబయ్యా అని ఎలాంటి సందర్భాల్లో అనుకుంటారు? బేబీ
సోపేస్తుంది బేబీ. నీకు ఈజీ క్వశ్చన్ ఇస్తా, నువ్వు మాత్రం అన్ని తప్ప ఆన్సర్స్ చెప్పు. ఓకే. లైట్ తీసుకోపోయా అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? ఫైవ్ ఛాన్సెస్, త్రీ కరెక్ట్. లాస్ట్ రౌండ్ ఆడబోయేది ఎవరు చూద్దాం, మైథిలీనా వర్షినినా? కమాన్ వర్షిని. లవ్ ఫెయిల్యూర్ అప్పుడు. ఓకే చూద్దాము. నేను తప్పు చెప్పేదానికంటే ఈ పాటలు వినలేకపోతున్నావు. పేరెంట్స్ తిట్టినప్పుడు ఉందా లేదా చూద్దాము. ఇంకా ఒక ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే చాలు. చెప్పకు ప్లీజ్. వెయిట్ బేబీ, కొంచెం టైం బేబీ. సపోజ్ ఎగ్జామ్ లో బాగా రాకు రాయకపోతే ఫ్రెండ్స్ వచ్చి లైట్ తీసుకో అంటారు కదా అట్లా. ఓకే ఉందా లేదా చూద్దాం. అలా ఉంది నా పరిస్థితి ఇప్పుడు. ఇంకా ఒకటే ఛాన్స్ ఉంది వర్షిని అండ్ మైథిలి మీ ఇద్దరికి. ఏదన్నా జాబ్ కి ట్రై చేసి ఆఫర్ రాకుండా ఫీల్ అవుతే. జాబ్ రాకపోతే ఉందా లేదా చూద్దాం. ఇంత సింపుల్ ఆన్సర్స్ చెప్తారా? చాలా బ్రెయిన్ వాడతారు అనుకున్నా. మీరు మరి ఎల్కేజీ పిల్లలు మరి లా చదివేశావు కదా బేబీ. ఆల్ ది బెస్ట్ బేబీ. పకడో పకడో ఆడబోతుంది మైథిలి. కంగ్రాచులేషన్స్ మైథిలి. థాంక్ యూ. కంగ్రాచులేషన్స్ కంటే ఇక్కడ నించుంటే అక్కడ నించడం బెటర్ అనిపిస్తుంది, దీనికంటే టెన్షన్ లెవెల్స్ కి. ఏం పర్లేదు, నువ్వు మంచిగా ఆడేస్తావు, కానీ టాపిక్స్ ఏంటో చూడు ఒకసారి. ఫ్రీడమ్ ఫైటర్ పుట్టిన తేదీ, తెలుగు సినిమా బాలీవుడ్ రీమేక్, ప్రముఖ వ్యక్తి సమాధి ఉన్న స్థలం, డైరెక్టర్ మొదటి సినిమా, యూనివర్సిటీ ఉన్న ప్రదేశం, పొలిటీషియన్ తండ్రి పేరు, సినిమా వాయిస్ ఓవర్ చెప్పిన హీరో. ఈ టాపిక్స్ లో నుంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. డైరెక్టర్ మొదటి సినిమా. ఓకే సో టాపిక్ సెలెక్టెడ్. డైరెక్టర్ మొదటి సినిమా. మేము 10 క్వశ్చన్స్ అడుగుతాం. మేము క్వశ్చన్స్ అడగడం మొదలు పెట్టగానే ఈ బెల్ట్ కూడా అలా కదులుతుంది, దాని మీద ఉండే సామాన్లు కూడా కదులుతూ ఉంటాయి. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే 5 సెకండ్లు ఆగుతుంది, లేకపోతే డమాల్ 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 అని పడి పగిలిపోతూ ఉంటాయి. ఫైనలీ 7 సమాధానాలు చెప్పేటప్పటికి దీని మీద ఎన్ని వస్తువులు ఉంటే అన్ని, అలాగే డబ్బులు మీవి. వస్తువులు పడిపోయిన వల్ల డబ్బులు అన్న ఉంటే బాగుండు. మీరు ఇప్పటి వరకు గెలుచుకున్నది 3 లక్షలు, అది 5 రెట్లు పెరుగుతుంది, 15 లక్షలు ఇంటికి తీసుకెళ్లొచ్చు. కానీ 7 సమాధానాలు చెప్తేనే, లేకపోతే 150,000. ఓకే సో ఐటమ్స్ ఏంటో ఒకసారి చూద్దాం, మన ఫ్రెండ్స్ ని కూడా పిలుద్దాం. కమాన్ సో మీకు మంచి డైనింగ్ టేబుల్. క్యూట్ గా ఉంది కదా, చిన్నగా. టేబుల్ టెన్నిస్ మై ఫేవరెట్. ఫేవరెట్ గేమా? yes. నీకు ఇష్టం ఆడడం? టెన్నిస్ yes. అంటే రెగ్యులర్ గా ఆడుతుంటావా? రెగ్యులర్ గా ఆడను, టైం దొరికినప్పుడు ఆడటానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇది గెలుచుకుంటే మాత్రం డెఫినెట్ గా రోజు ఆడతాం మా మమ్మీతో. సానియా మిర్జా, సైనా నెహ్వాల్ తర్వాత మైథిలి అప్పరాజు. మైథిలి అప్పరాజు. టేబుల్ టెన్నిస్, విరాక్ విరాక్. షూ స్టాండ్ కమ్ము సాక్స్ రాక్. ఓకే. అండ్ డ్రెస్సింగ్ టేబుల్.
బాగా అవసరమైనవి మనకి. చాలా అది లేకపోతేనమ్మా అసలు అసలు రోజు గడవదమ్మా. అసలు వెనకాలేమో క్యాష్. సో నేను డైరెక్టర్ పేరు చెప్తూ ఉంటాను, నువ్వు వారి మొదటి సినిమా పేరేంటో చెప్పాలి డైరెక్షన్ లో. ఓకే సో రెడీ? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. హరీష్ శంకర్. హరీష్ శంకర్. పాస్ పాస్. క్రిష్. క్రిష్. వేదం. కృష్ణవంశీ. కృష్ణవంశీ. కోడి రామకృష్ణ. అమ్మోరు. జంధ్యాల. అయ్యో పాస్. కొరటాల శివ. కొరటాల శివ. మిర్చి. రైట్ ఆన్సర్. పూరి జగన్నాథ్. బద్రి. రైట్ ఆన్సర్. త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ శ్రీనివాస్. నువ్వే నువ్వే. రైట్ ఆన్సర్. దాసరి నారాయణరావు. అయ్యో ఆయన ఎప్పుడు? రాజమౌళి. రాజమౌళి గారు ఏంటి? చూడండి నెంబర్ వన్. రైట్ ఆన్సర్. హరీష్ శంకర్. హరీష్ శంకర్. షాక్. రైట్ ఆన్సర్. అయ్యో రెండు చెప్తే చాలు. వేగం. కృష్ణవంశీ. కోడి రామకృష్ణ. లేదు పాస్. జంధ్యాల. దాసర్ నారాయణరావు. దాసర్ నారాయణరావు. నీ టేబుల్ టెన్నిస్. క్రిష్. క్రిష్. గమ్యం. రైట్ ఆన్సర్. అయ్యో కృష్ణవంశీ. ఇంకొకటి చెప్తే చాలు. కృష్ణవంశీ. కృష్ణవంశీ. కోడి రామకృష్ణ. కృష్ణవంశీ. జంధ్యాల. దాసర్ నారాయణరావు. మురారి. ఆ కృష్ణవంశీ గారు. కోడి రామకృష్ణ. చూడు ముక్కెర మీ తెరుపు చూడు సేపు. నా గుండె కూడా అలాగే ఉంది ఆల్మోస్ట్ ఆగి చూస్తున్న ప్రేక్షకులు కూడా అలాగే ఉంటుంది ఈ గేమ్ ఆడినంత సేపు. నువ్వు ఇందులో చెప్పనివి కోడి రామకృష్ణ, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, జంధ్యాల ముద్ద మందారం, అండ్ దాసర్ నారాయణరావు తాత మనవడు. మిగిలినవన్నీ చెప్పేశావు. కంగ్రాచులేషన్. ఓకే సో అది ఇవాల్టి మన క్యాష్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. థ్యాంక్ యూ. 15 లక్షలతో ఇంకో 3 టేబుల్ టెన్నిస్ కొనుక్కో. నీకు కావాల్సినవన్నీ కొనుక్కో. కావాలంటే టేబుల్ మీద పడుకో, ప్రాబ్లమే లేదు. మమ్మల్ని పిలవవా కొంచెం ఇంటికి, మేము కూడా వచ్చి తిని పెడతాం. ఓకే.